హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే ఇది ఇంతవరకు ఇలాంటి వీడియో నేను చేస్తానని కూడా అనుకోలేదు. కారణం ఒకటే ఉంది, మన ఛానల్లో వీడియో సపోర్ట్ చేసిన తర్వాత ఫొటోస్ వల్లే మైనస్ అవుతుంది. ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నాకు ఫోన్ చేయాలన్నా కూడా మీరు ఏ విధంగా ఫోన్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే చాలా మంది డౌట్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంది కదా మళ్ళీ ఫోన్ చేయడం ఏంటన్నా అనుకుంటున్నారు. ఫోన్ ఇది ఎక్కడైనా మీరు నాకు నేరుగా ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. సో అది ఎలాగనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు, కాదంటలేదు, కానీ నాకు ఇబ్బంది కలగడం వల్ల ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే ఒక అతను తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేసి ఆటో కావాలని అడిగాడు. తెల్లవారు 4 గంటలకు ఆటో కావాలని అడుగుతుంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే అతను ఎంత ఏ విధంగా ఉన్నాడో అర్థం చేసుకోండి. నేను ఫోన్ మాట్లాడుతుంటే 1 బై 1 3 సార్లు నాకు వెయిటింగ్ లిస్ట్ వస్తుందని అతను తెలుసు. అయినా కూడా ఫోన్ 3 సార్లు చేశాడు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే. దానివల్ల నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ముందుగా మన ఛానల్లో ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు మన ఛానల్ వీడియోస్ ఓపెన్ చేస్తారు కదా, ఈ ఛానల్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత వీడియో కిందే మనకు ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీంట్లో నేను మన ఛానల్ వీడియో చూపిస్తున్నాను, మీకు అప్లోడ్ చేయడం వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కదా, ఛానల్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత దాని కింద మనకి మోర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇది కొంతమంది టెక్నాలజీ అదే తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ఉపయోగిస్తారు, తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ అనేది ఓపెన్ చేయడం కష్టం అవుతుంది. ఇది యాడ్ వచ్చిన తర్వాత దాని కింద కనిపిస్తుంది టైటిల్లో మోర్ అనే ఆప్షన్, రెడ్ బటన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి దాని కింద మరొక లింక్ అనేది ఉంటుంది. ఇది ప్రతి వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. ఇది రెండో లింక్ చూసారు కింద లాస్ట్ న మోర్ అనే లింక్ ఆప్షన్లోనే, ఓకే ఇది క్లిక్ చేయండి. ఇది వాట్సాప్ సంబంధించిన ఛానల్ లింక్. వాట్సాప్లో కొత్తగా వచ్చిన అప్డేట్ అనేది ఛానల్ పెట్టింది, ఆ ఛానల్లో ఫొటోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగ అప్లోడ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. అందులో ఏ బండి అమ్మకానికి ఉంది, ఏ బండి అందుబాటులో లేదన్న గురించి కూడా మీకు తెలియడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ ఛానల్లోకి ఓపెన్ అవుతారు. ఓపెన్ అయిన తర్వాత ఈ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవడం వల్ల బండి అమ్మకానికి ఉన్నాయి తెలుస్తుంది, అమ్మేసిన బండ్లు కూడా తెలుస్తాయి. ఇక్కడ కూడా మన ఛానల్ ఆటో సేల్ ఆప్షన్ అనే ఛానల్ పేరు పెట్టాను, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మోడల్ ఎంత, బండి రికార్డ్ ఎప్పుడు దాకా ఉంది, బండి ఎక్కడ ఉంది, ఏరే ఏరియాలో ఉంది, డిస్టిక్ ఎక్కడ అన్ని తెలుస్తాయి, ఎన్ని ఫోటోలు అన్ని ఫోటోలు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బండి వస్తానికి అమ్మకానికి ఉందా లేదా అమ్మడైపోయిందా అని తెలిసే అవకాశం కూడా ఈ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. ఈ ఛానల్ కంపల్సరీ వాట్సాప్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మీకు బళ్ళు కూడా అమ్మకం ఉన్నది తెలుస్తుంది కనుక గుర్తించవచ్చు. నాకైతే ఇబ్బంది అయితే ఉండదు. మరి నెక్స్ట్ మీకు ఉండే ఇబ్బంది ఏంటంటే ఫోన్. ఇప్పుడు ఫోన్ చేయాలంటే నా నెంబర్ నేరుగా చేస్తే కలవదు, అలానే పాత నెంబర్ ఉంది కదా అని చెప్పి అందరు చేస్తే కనుక నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయను. సో దీనికి టైమింగ్ అనేది కూడా నేను పెట్టడం జరిగింది. దీనికోసం ఒక యాప్ అనేది ఉంటుంది, ఇది యూట్యూబ్ అందరు కూడా ఉపయోగించే యాప్. యూట్యూబ్లో క్రియేటర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డౌట్స్ ఉంటాయి, మీకు డౌట్ అని తీర్చుకోవాలంటే ఒక యాప్ అయితే ఉంటుంది, అది కాల్ ఫోర్ మీ యాప్. ఓకేనా, ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో ఉంటుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో చాలామంది ఆన్లైన్లో ఉంటారు. ఈ గ్రీన్ కలర్స్ పచ్చ బటన్ కనబడుతున్న ఫోన్ లిస్టులన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నట్టు లెక్క. అవి కనుక వైట్ కలర్లు ఉంటే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉన్నట్టు లెక్క, అంటే ఇంకా ఆన్లైన్లోకి రాలేదు, మీరు ఫోన్ చేసినా వెళ్ళదు. సో ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు వాళ్ళ నెంబర్ కనిపించదు, ఎందుకంటే కంపెనీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా నాకే ఫోన్ చేస్తున్నారు అనుకోండి, నా నెంబర్ మీకు తెలియదు, ఎందుకంటే అది ఆన్లైన్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్నా నా నెంబర్ తెలీదు, అది కంపెనీ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సో ఒక నెంబర్కి ఇది మనం డైల్ చేద్దాం చూస్తున్నాం. ఇది నిమిషానికి 20 రూపాయలు అనేది ఛార్జెస్ తీసుకుంటుంది. 20 రూపాయలు నిమిషానికి అంటే అతను ఒక టిక్కెట్కి సంబంధించిన అతను ఆ నెంబర్ కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత యాడ్ మనీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు. సో మీరు ఎంత కావాలంటే అంత. అతను నిమిషానికి 20 రూపాయలు చెప్పాడు కనుక 2 పదులు నొక్కితే 20 నిమిషాలకు వస్తుంది. నేను 5 రూపీస్ అనేది యాడ్ చేశాను, ఎగ్జాంపుల్గా మీకు చూపించిన కోసం డబ్బులు ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తున్నాను. పేటిఎం అనేది ఓపెన్ అవుతుంది. పేటిఎం ఓపెన్ తర్వాత ఓపెన్ అయితే కనుక పేటిఎం ఉన్న వాళ్ళు మీరు ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే మీ డబ్బులు ఎంత అయితే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డెబిట్ కార్డు ఉంది, అలాగే యూపీఐ నెంబర్ కూడా ఉంటుంది. యూపీఐ నెంబర్ కూడా చాలా మంది తెలిసి ఉంటుంది కదా, ఫోన్పేలో గూగుల్ పేలో యూపీఐ నెంబర్ లింక్ అనేది ఉంటుంది. అది కానీ తీసుకున్న కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో డెబిట్ కార్డు కాబట్టి డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు అనమాట, అది ఉపయోగించుకోవచ్చు. ఫోన్ నెంబర్ ద్వారా యూపీఐ నెంబర్ అనేది ఎంటర్ చేసినా కూడా అమౌంట్ కట్టలో యాడ్ చేసుకోవచ్చు. నాకే కాదు మీరు ఎవరు చేయాలనుకున్నా కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత అమౌంట్ యాడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మనకి మీరు ఎవరికి కాల్ తాళకి కాల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇందులో 5 రూపీస్ యాడ్ చేసాం, 5 రూపీస్ అనేది యాడ్ అయింది,
బ్యాక్ వచ్చింది. ఇందులో నాకే కనుక మీరు ఫోన్ చేయాలనుకుంటే మన ఛానల్ పేరు ఆటో సేల్ ఆప్షన్ తెలుసు కదా, ఛానల్ పేరు గుర్తుంచుకోండి. అది కనుక క్లిక్ చేస్తే టైప్ చేయగానే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వైట్ కలర్లో ఉన్నదన్నీ కూడా నేను ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నానమాట, అందుకే మీకు అలా కనిపించదు. అయితే దీంట్లో కూడా ఒక టైమింగ్ అని ఉంది, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకే నీకు అందుబాటులో ఉంటాను. నేను సండే మాత్రం పూర్తిగా ఆఫ్లో ఉంటాను. నాకు కాల్ చేయాలంటే మాత్రం నిమిషానికి 9 రూపాయలు ఛార్జెస్ పడుతుంది. 9 రూపాయలు అనేది నాకు ఎక్కువ కాదు, అలాగని మీకు ఎక్కువ కాదు. ఆ టైమింగ్ ఎందుకు పెట్టాను, ఆ డబ్బులు ఎందుకు పెట్టాను అంటే నాకు కాస్త ఒత్తిడి తగ్గుద్దని పెట్టాను. చాలామంది ఆగతాయిలు అనేది టైం చేసి ఎక్కువగా విసిగేస్తున్నారు. అయితే ఫోటోలు కావాలి కనుక ఫోటోలు ఎలా డౌన్లోడ్ చేయడం మీకు చూపించాను. అలాగే నాకు మీకు బండి నచ్చితే కంపల్సరీ ఆటో కావాలనుకుంటే మాత్రమే నాకు కాల్ చేయండి. ఆ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో. అలాగే ఆ యాప్ కాల్ ఫోర్ యాప్ ఎలా వాడాలో తెలియాలనుకుంటే యూట్యూబ్ చూసినా తెలుస్తుంది. ఎందుకంటే నేను పెద్దగా పెడితే లెంత్ అయిపోతుందని వీడియో నేను సర్కార్లో చూపించడం జరిగింది. నా నెంబర్ అందరికీ తెలుసు కనుక నార్మల్గా మళ్ళీ ఫోన్ చేస్తే మాత్రం నేను లిఫ్ట్ చేయడం జరగదు. అలాగే వాట్సాప్లో డౌట్ ఉంటే వాట్సాప్లో పెట్టండి, వాట్సాప్లో క్రియేట్ చేస్తాను. అలాగే మీ ఛానల్లో కామెంట్ ఉంటుంది, కామెంట్లో కామెంట్ పెట్టినా కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది.